ఈరోజు సందర్భంగా మనం ప్రతి క్షణం కాలానికి అనుగుణంగా కాలం పరిగెడుతున్న దానికి అనుగుణంగా వెళ్తున్న డైరెక్టర్ సుకుమార్ గారికి మనం ఈ సందర్భంగా థాంక్స్ చెప్పాలి కాలం ఎంత ఫాస్ట్ వెళ్తుందో దాని వెనక పరిగెడుతూ ప్రతి సన్నివేశాన్ని ప్రతి దాన్ని కొత్తగా చూపించాలని ఆయన ఆయుస్సుని తగ్గించుకొని కష్టపడే డైరెక్టర్ సుకుమార్ సార్ అని మేము మనస్ఫూర్తి చెప్పాలి ఎందుకంటే ఆయన రార్యాకాడ నుంచి మేము ఫాలో అవుతున్నాం ఒక మనిషి ఇట్టు ఎదుగుదల వచ్చినా గాని సినిమా మీద అంత ప్రేమ ఉన్న మనిషి ఎందుకంటే ఆర్య సినిమాలో ఒక సన్నివేశంలో ఏదైనా రాలేదని బోర్ ఏడ్చాడు వాటర్ కుక్కపిల్లని తీసినప్పుడు వాటర్ రాలేదని నాకు ఏ బోర్ నేడిచాడు కానీ ఇన్ని సినిమాల తర్వాత మొన్న మారేడు మిల్లిలో చిన్న పిల్లల్లాగా ఆర్టిస్ట్ రాలేదు నా సీన్ కంటెంట్ రావట్లేదని బోర్ నేడిచాడు అంటే సినిమా అంటే అంత లవ్ అంత ప్రేమ అలాంటి ఒక గొప్ప డైరెక్టర్ తోటి మా జర్నీ కూడా ఆయన తోటి తప్పడడుగు లేస్తూ నడుస్తూ మాకు ఎంత ఆనందంగా ఉంది అంటే ఆయన సినిమా మీద ఎంత లవ్ అనేది ఈ ఫంక్షన్ రాకపోతే అర్థమైంది మనందరూ తెలిసిపోయింది ఓ థ్యాంక్ యూ సుకుమార్ గారు మీరు మీకు అక్కడే ఉండి ఈ సినిమాని ఇట్టేటి కోసం మీ ప్రయత్నించండి రెండోది ప్రొడ్యూసర్స్ నవీన్ గారు రవి గారు చెప్పాలి థ్యాంక్స్ చెప్పాలి సార్ మీకు ఎందుకంటే రామ్ లక్ష్మణ్ మేము ఇద్దరు ఒకే కడుపులో పుట్టాము కలిసి ఉన్నామంటే నమ్ముతారు ఒకే పని చేస్తున్నాం నమ్ముతారు కానీ ఒకళ్ళు 6+ ఇంకొకళ్ళు 4+ మీరు ఎక్కడెక్కడ ఉండి సినిమా ఇండస్ట్రీకి సగం మందికి అన్నం పెడుతున్నా మైత్రి మూవీస్ మీ ప్రొడ్యూసర్స్ ఆ సంస్థ అందరికీ మనస్ఫూర్తిగా మేము థ్యాంక్స్ చెప్పాలి మూడోది బన్నీ కుట్టి అంటాం మేము మా జర్నీ ఆర్యాకాని స్టార్ట్ అయ్యింది థ్యాంక్స్ బన్నీ నీ ఎదుగుదలని ఈ క్రెడిట్ కోస్ట్ భగవంతుడికి నీ మీద పెట్టుకోబాక ఆయన అకౌంట్లు వేస్తే ఇంకెందుకంటే అంత వెయిట్ నువ్వు మొయ్యలేవు అందుకని నీ ఎదుగుదలని భగవంతుడి అకౌంట్లు వేస్తే ఈజీగా ఉంటావని మనస్ఫూర్తి ఈ సందర్భంగా చెబుతున్నాను థ్యాంక్ యూ అంత మనుషులు ప్రేమని పొందేవు కాబట్టి గ్రేటిట్యూడ్ గోస్ టు గాడ్కి చెప్పాలి భగవంతుడికి నిన్ను నీ వెనక ఎంతో స్ఫూర్తి చెబుతున్నాం థ్యాంక్ యూ చెబుతూ దేవిశ్రీ ప్రసాద్ గారు మొన్న ఫోన్ చేసి మేము బెంగళూరులో ఉన్నప్పుడు 10 నిమిషాలు మాట్లాడారు మాస్కో పెట్టుకున్న ఫైట్ గురించి నేను మ్యూజిక్ కూడా అవసరం లేదు అలా ఉంది ఎమోషనల్ మాట్లాడారు ఒక టెక్నీషియన్స్ ఇంకో టెక్నీషియన్ పొగట్టడం అంటే ఇది గర్వకారణంగా ఉంది ఈ సందర్భంగా రాలేదు థ్యాంక్ యూ దేవి గారికి అలాగే కోబా కెమెరామెన్ మాకు పెద్ద ఇంగ్లీష్ రాదు బాడీ లాంగ్వేజ్ బట్టి వచ్చానైతే మేము లో అయ్యాం సార్ లో బాయ్ అని చెప్పి లాంగ్వేజ్ అవసరం లేదని ఒక సినిమాలో బన్నీ కుట్టాడు బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ అన్నట్టు మీతో బాడీ లాంగ్వేజ్ తోటే మేము కెమెరా యాంగిల్స్ అని చెప్పాము థ్యాంక్ యూ కోబా గారికి థ్యాంక్స్ చెబుతూ మా గురువు మా థియేటర్ ఫాదర్ గారు మా ఫెర్మల్ మాస్టర్ మా గురువు చెన్నైలో ఆయన దగ్గర మేము కరాటీ నేర్చుకున్నప్పుడు థియేటర్ చిన్నపిల్లాడు చిన్న వయసులోనే ఒక అన్ని లాంగ్వేజ్లో స్టార్ గెట్ట పొందిన ఫైట్ మాస్టర్గా పొందిన థియేటర్ తోటి ఈరోజు ఈ స్టేజ్ మీద మేము ఉంటాం మాకు ఆనందంగా ఉంది థ్యాంక్ యూ థియేటర్ థ్యాంక్ యూ మాకు అవకాశం ఇచ్చినందుకు ఈ టెక్నీషియన్స్ ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ మనసు కూడా థ్యాంక్ చెప్పి సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ సార్ మా బెదర్ మాట్లాడుతున్నాం ఒకటే బన్నీకుట్టి ఫ్యాన్స్కి ఒకటే ఒకటి చెప్పాలి మేము ఆర్యా సినిమా అప్పుడు చూసాము ఒక పనిలో కమిట్మెంటు అంటే స్టార్టింగ్ కమిట్మెంట్ అవ్వటం కొత్త సినిమా అనే కొత్తగా ఛాన్స్ వచ్చినప్పుడు కమిట్మెంట్ అవ్వటం చాలా కామన్ అది కానీ ఇన్ని సంవత్సరాలు ఒకే కమిట్మెంట్ తోటి పనిచేస్తున్న ఏకైక వ్యక్తి ఎవరే అంటే బన్నీకుట్టి ఎందువల్లంటే మన మీ ఫ్యాన్స్ అందరూ కూడా నేను చెప్పే ఒక్కొక్క మాట నువ్వు చేసే బేల్దార్ పని అవ్వచ్చు కంప్యూటర్ జాబ్ అవ్వచ్చు నువ్వు చదువు అవ్వచ్చు నువ్వు 100% కమిట్మెంట్ అయితే బన్నీకుట్టి లాగా పైకొస్తారని మీ ఫ్యాన్స్ అందరికీ నేను సమాపంగా చెబుతున్నా
మనిషి పనే దైవంగా నమ్మితే ఆ దైవమే భగవంతుడిగా మార్చుదన సత్యమే. ఈరోజు బండికుట్టి నిదర్శనం, పనిని భగవంతుడి విషయంగా నమ్ముతాడు, పనే దైవం, అది తప్పక ఏమీ లేదు అనేది ప్రూఫ్ అవుతుంది. ఎందువల్లంటే మార్నింగ్ మేము లొకేషన్లకు వెళ్ళినప్పుడు బండికుట్టికి నమస్కారం పెడితే మా పంక ఊరు మాకు చూడ్డు, మొత్తం ఆ సీన్లోనే మూడోట్లోనే పిచ్చోళ్ళకి డైలాగులు చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. అంటే ఒక పని మీద ఉన్న ప్రేమ అది ఎంతవరకు తీసుకెళ్తుంది అన్నది దాని నిదర్శనం. బండికుట్టి, బండికుట్టి నేను చూసి కొంతమంది కాకుండా యావత్ ప్రపంచమే గర్వపడాలని మనసుపూర్తిగా కోరుకున్నాం. ఇంకోటి ఏంటంటే, సుకుమార్ గారు ఆర్య అనే ఒక చెట్టు నాటాడు, అది పెద్ద పుష్పిచ్చి పుష్పాలగా అయ్యి ప్రపంచం మొత్తం నింపుతుంది వాసన. మేడం గారు అంటే ఈరోజు సుకుమార్ గారు ఆడియో ఫంక్షన్కి రాలేదంటే పనికి ఎంత ప్రేమిస్తున్నాడో అది తెలుసుకోవాలి. మనం ఏంటంటే ఫంక్షన్కి పిలవకపోయినా మనం పిలవలేదు మనం పదే పదే ఎదురుచేవాళ్ళమి. పనే ముఖ్యం, పని కానీ ఉంటే ఇలాంటి ఫంక్షన్లు 90 పైకొస్తాయి అనేది నిదర్శనం చెప్పాడు ఆర్య సుకుమార్ గారు. ఇది కాదు, సక్సెస్ ఫంక్షన్కి 100 డేస్ 200 డేస్ ఫంక్షన్కి ఆయనే ముందు నడిపాడు అనేది ఈరోజు బాంబేలో ఉండి చూడాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. వెరీ వెరీ థ్యాంక్ యూ ఆర్టిస్టులు, రేష్మే గారు వెరీ వెరీ థ్యాంక్ యూ.